నీలోఫర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 34 మంది చిన్నారులు క్షేమంగా ఉన్నారని చెప్పారు హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ. ఒక చిన్నారి ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉండటంతో వెంటిలేటర్పై ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామని చెప్పారు. తీవ్ర అనారోగ్యానికి గురైన 5 చిన్నారులు కూడా కోలుకున్నారని వివరించారు. వీలైతే 34 మంది చిన్నారులను ఇవాళ డిశ్చార్జ్ చేస్తామన్నారు. హాస్పిటల్లో ఇప్పుడు వరకు మాకు 34 బేబీస్ అడ్మిట్ అయ్యారు. ది 34 బేబీస్లో అది నాంపల్లి ఏరియా హాస్పిటల్లో ఇచ్చిన వ్యాక్సినేషన్ తర్వాత ట్యాబ్లెట్స్ వలన కొంచెం ఇప్పుడు వరకు అయితే బాగానే రికవర్ అయ్యారు. ఈ 34 బేబీస్లో 3 వెంటిలేటర్ మీద ఉండే నిన్నటి వరకు. వెంటిలేటర్స్ కూడా కొంచెం లెవెల్స్ తగ్గించాము, 2 బేబీస్కి డిస్కనెక్ట్ కూడా చేశాము. వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. బహుశా రేపు ఎల్లుండి కల్లా వాళ్ళు కూడా కొంచెం స్టేబుల్ అవుతారు. ఒక్క బేబీ మాత్రం ఇంకా వెంటిలేటర్ మీదనే ఉన్నది. ఆ బేబీ కూడా మేము ఎవ్రీ మినిట్ టు మినిట్ అసెస్ చేస్తున్నాం, ఇంటెన్సివ్ కేర్లోనే ఉంచినాము. ఈ 3 బేబీస్ ఇంటెన్సివ్ కేర్లోనే ఉన్నారు. సో నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు మాకు మిగతా బేబీస్ మాత్రం స్టేబుల్గానే ఉన్నారు. 34 బేబీస్లో ఆల్మోస్ట్ 30 బేబీస్ డిశ్చార్జబుల్ కండిషన్లో ఉన్నారు.